నమస్తే అన్న, నా పేరు పద్మజ. నేను సిఎంఏసీఏ నుంచి సిఆర్పిగా వచ్చినాను. నమస్తే అమ్మా, నా పేరు కిష్టయ్య, మిర్జాపూర్ గ్రామం, కోజీ మండలము. నేను ఎంపీఎం రైతును. అన్న, నీ సొంటి పాల కాషాయం తయారు చేస్తావాట? మాకు చేసి చూపిస్తావా? సరేనమ్మా, అట్లా అట్లాగానే చేసి చూపిస్తాను. అన్న, ఈ కషాయానికి ఏమేమి వస్తువులు కావాలో చూపిస్తావా? సరేనమ్మా, అలాగనే చూపిస్తాను. ఈ కషాయానికి 5 లీటర్ల పాలు, 200 గ్రాముల సొంటి తీసుకోవాలి, 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. అన్న, ఈ కషాయాన్ని ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తావా? సరేనమ్మా, చూపిస్తాను. ముందుగా 200 గ్రాముల సొంటిని తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచిన పొన్ని 2 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. నీటిలో వేసిన పొడిని బాగా కలుపుకోవాలి. అన్న, ఈ 2 లీటర్ల నీటిలో నువ్వు సొంటి పొడి వేసినావు కదా, ఏం చేయాలి? అక్క, ఈ 2 లీటర్ల నీటిని 1 లీటరు నీరు అయ్యేంత వరకు మూత పెట్టి మరిగించాలి. రెండు లీటర్ల నీటిని 1 లీటర్ నీరు అయ్యేంత వరకు మరిగించినాను. ఇప్పుడు ఈ 5 లీటర్ల పాలను ఒక పొంగొచ్చేంత వరకు మరగబెట్టాలి. ఒక పొంగొచ్చిన పాలను కిందికి దించుకోవాలి. ఈ రెండింటిని బాగా చల్లారనివ్వాలి. అన్న, ఇప్పుడు ఈ రెండింటిని కిందికి దించినాం కదా, చల్లగైనా ఏం చేయాలి? ఈ రెండింటిని ఒక పాత్రలో పోసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సొంటిపాల కషాయం తయారు అయింది. అన్న, ఈ 6 లీటర్ల సొంటిపాల కషాయాన్ని ఎలా వాడుకోవాలి? ఈ కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ 200 లీటర్ల ఇది పోసుకోవాలి. ఇప్పుడు పోసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సరే అన్న. అన్న, ఇలా తయారైన ద్రావణాన్ని చేనుకి ఎలా వాడుకోవాలి? ఈ కషాయాన్ని 1 ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అన్న, ఎలా పిచికారి చేస్తావో ఒకసారి చూపిస్తావా? చూపిస్తానమ్మా. మనం పిచికారి చేసుకునే డబ్బకు జాలి ఉంటుంది, ఆ జాలి పెట్టుకుని ఒడవోసుకొని పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ఒడవోసిన తర్వాత ఇలా ఇలా తట్టుకున్న చెత్తను పక్కకు దులపాలి. అన్న, ఇలా తయారైన ద్రావణాన్ని ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు?
ఇలా తయారని 24 గంటల వరకు వాడుకోవచ్చు అన్న ఈ కషాయం ఏ పంటలకు ఎందుకొరకు ఉపయోగపడుతుంది ఈ కషాయాన్ని అన్ని పంటలకు అన్ని తెగుళ్ల నివారణకు కూడా వాడుకోవచ్చు అన్న ఈ కషాయం ఏ పంటకైనా వాడుకోవచ్చు అన్నావు కదా పంట ఏ దశలో ఉన్నప్పుడు వాడుకోవచ్చా ఏ దశలైనా ఉన్నప్పుడు వాడుకోవచ్చు అన్న సొంటిపాల కషాయం తయారు చేసే విధానము మరియు దాని వల్ల ఉపయోగాలు చూపించినందుకు ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు